తూర్పుగోదావరి జిల్లా చిల్లంగిలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి కార్తీక మాస ఏకాదశి తత్కాల ద్వాదశి పర్వదిన సందర్భంగా ఉదయం విశేష పంచామృతాభిషేకములు, కుంకుమార్చన, సాయంకాలం ఆకాశదీపం, తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణుల క్షీరాప్తి ద్వాదశి పూజ జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులందరూ శ్రద్ధ భక్తులతో పాల్గొని శ్రీ స్వామివారి అనుగ్రహం పొందారు. అత్తగారు కోడలు తిరుగుతున్నారు, దొరకలు తిరుగుతున్నారు, భయం చేత ఇంటి దగ్గరే దేవం వెలిగించి తులసి కోట దగ్గరే భక్తితోటి ఈ సాకరితో బాణం ఉంటే బాణం పోలిస్తున్నాడు. సరే ఆ రోజు ఆకాశం పోలీసులు చూశారు కాబట్టి బాణం కనపడపోతే పొట్టు జల్లి జల్లి ఉంటే జల్లిని పోలించు ఆకాశంలో విష్ణుతో పోలగానే తిరుగుతున్నాడు దూతంతో. ఏమిటి ఎవరు ఏమిటి జల్లి జోతులకిస్తున్నారు ఏమిటి అని చెప్పేసి విశేషంతో ఈ జల్లికి ఎన్ని రంధ్రాలు అయితే ఉన్నాయో అన్ని రంధ్రాల నుంచి కూడా ఒక్కొక్క రంధ్రం నుంచి అన్ని వేల జ్యోతుల కింద అన్ని రంధ్రాల నుంచి అన్ని వేల జ్యోతుల కింద ఆకాశంలో కనబడుతుంటే ఎవరి మహాసాధ్యమని ఒక్కసారి చెప్పేసి కిందకి వచ్చి ఇవి బొందిగా పడి తీసుకుపోతున్నాడు. అత్తగారు తోడుకోళ్ళు వచ్చాడు, స్వామి మేము నెలలు స్నానాలు చేసాం, గోదావరికి వెళ్ళాం, స్నానాలు చేసాం, దానాలు చేసాం, ధర్మాలు చేసాం, దీపాలు వెలిగించాం, ఇది ఏనాడు పాచిమహం కూడా కొనుక్కోలేదు కదా, అలానే మమ్మల్ని తీసుకెళ్ళకుండా దీన్ని తీసుకెళ్తున్నావు అని అడిగితే అమ్మాను